राष्ट्रपति उपराष्ट्रपति गवर्नर एवरु वीरिनी एन्नुकुंटारु एवरु वीरिनी तोलगिस्तारु एवरु वीरिनी प्रमाण स्वीकार चेयिस्तारु अदे विधंगा वीरु राजीनामा एवरिकी समर्पिस्तारु वीरिकी संबंधिंचिन मुख्यमैन आर्टिकल्स वीरि योक्क एन्निक कावाल्सिन कनीस वयस्सु वीरि काल परिमिति ప్రస్తుత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గవర్నర్లను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లకు ఉపయోగపడే వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ ఈ వీడియోలో మనం చూద్దాం. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మనం ఈ యొక్క అంశాలు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గవర్నర్ సంబంధించి అత్యంత ముఖ్యమైన అంశాలను ఒక్కసారి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ డేటాగా మేము ముందుకు తీసుకొస్తున్నాను. ముందుగా రాష్ట్రపతి రాష్ట్రపతికి సంబంధించి ముఖ్యమైనటువంటి ఆర్టికల్ వచ్చేసి 52 ఉపరాష్ట్రపతికి సంబంధించిన ముఖ్యమైన ఆర్టికల్ 63 ఇక గవర్నర్ తెలియజేసేది 153 రాష్ట్రపతి మరి రాష్ట్రపతిని సంబంధించి కనీస 60 వయసు రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి గాని ఉపరాష్ట్రపతిగా గవర్నర్గా ఎన్నిక కావడానికి కనీస 60 వయసు 35 సంవత్సరాలు 35 ఇయర్స్ రాష్ట్రపతి గాని ఉపరాష్ట్రపతి గాని గవర్నర్ గాని ఈ ముగ్గురికి సంబంధించినటువంటి కాలపరిమితి కూడా 5 సంవత్సరాలు. రాష్ట్రపతి కాలపరిమితి 5 సంవత్సరాలు, ఉపరాష్ట్రపతి కాలపరిమితి 5 సంవత్సరాలు, గవర్నర్ కాలపరిమితి 5 సంవత్సరాలు. ఇక నెక్స్ట్, ఇంతకు రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు, ఎవరు నియమిస్తారు చూద్దాం. ఎలక్ట్రల్ కాలేజ్ ద్వారా ఎన్నిక కాబడినటువంటి పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు మరియు రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు ఎన్నుకుంటారు రాష్ట్రపతిని. ఎలక్ట్రల్ కాలేజ్ ద్వారా ఎన్నిక కాబడిన పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు మరియు రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. మరి ఉపరాష్ట్రపతిని ఎలక్ట్రల్ కాలేజ్ ద్వారా ఎన్నిక కాబడినటువంటి నామినేటెడ్ సభ్యులతో పాటు పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు, ఉపరాష్ట్రపతిని నియమిస్తారు. ఇక గవర్నర్ విషయంలో 153 ఆర్టికల్ తెలియజేసేటువంటి ఈ యొక్క గవర్నర్ను ఎవరు ఎన్నుకుంటారా అంటే రాష్ట్రపతి ఎన్నుకుంటారండి. గవర్నర్ విషయంలో చూడండి, రాష్ట్రపతి నియమిస్తాడు, రాష్ట్రపతి తొలగిస్తాడు, కానీ ప్రమాణ స్వీకారం చేయించేది గవర్నర్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మరి గవర్నర్ రాజీనామా ఎవరికి ఇస్తారు అంటే రాష్ట్రపతికి ఇస్తాడు. ఆల్మోస్ట్ గవర్నర్ ఎవరి చేతుల్లో ఉంటాడంటే రాష్ట్రపతి చేతుల్లో ఉంటాడు. నియామకము రాష్ట్రపతే, రాజీనామా సమర్పణ రాష్ట్రపతికి ఇవ్వాలి, తొలగించేది కూడా రాష్ట్రపతి. సో గవర్నర్ విషయంలో ఎక్కువగా అధికారాలన్నీ కూడా రాష్ట్రపతి ఆధీనంలో ఉంటాయని చెప్పుకోవచ్చు. తొలగించేది కానీ, నియమించేది కానీ, రాజీనామా సమర్పించేది కానీ గవర్నర్ ఎవరికి ఇస్తాడు, రాష్ట్రపతికి ఇస్తాడు. ప్రస్తుతం మన రాష్ట్రపతి ఎవరు, ద్రౌపది ముర్ము. స్వరాష్ట్రము ఒడిషాలోని మయూర్భంజ్లో జన్మించింది. ఓకే, ఇది మనకు సంబంధించినటువంటి విషయం. ఇక రాష్ట్రపతి ఎవరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు అంటే రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ లేదా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక ఉపరాష్ట్రపతిని ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు అంటే ఉపరాష్ట్రపతిని మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రపతి లేదా రాష్ట్రపతిచే నియమించబడినటువంటి ఎవరైనా వ్యక్తి ఉపరాష్ట్రపతిని ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సీనియర్ న్యాయమూర్తి, గవర్నర్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సీనియర్ న్యాయమూర్తి, ఇక ఉపరాష్ట్రపతిని రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి చేత నియమించబడినటువంటి ఎవరైనా వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఓకే, ఇక తొలగించే విధానం చూసుకున్నట్లయితే రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగిస్తే, ఉపరాష్ట్రపతిని రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత కంపల్సరిగా లోకసభలో దాన్ని ఆమోదం చేస్తే ఉపరాష్ట్రపతి తొలగించబడతాడు. రాజ్యసభలో తీర్మానం పెట్టి లోక్సభలో ఆమోదిస్తే ఉపరాష్ట్రపతి తొలగించబడతాడు. మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతి తొలగించబడతాడు. గవర్నర్ రాష్ట్రపతి తొలగిస్తాడు. నియమించేది రాష్ట్రపతి, తొలగించేది రాష్ట్రపతి, ప్రమాణ స్వీకారం చేయించేది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సీనియర్ న్యాయమూర్తి. ఇక రాజీనామా సమర్పణ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి ఇస్తాడు, ఉపరాష్ట్రపతి రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇస్తాడు. ఎక్స్చేంజ్ ఆఫర్ అన్నమాట ఇది.
राष्ट्रपति उपराष्ट्रपति की राजीनामा पत्राన్ని ఇస్తే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతికి రాజీనామా పత్రాన్ని సమర్పిస్తాడు. మరి గవర్నర్ ఎవరికి ఇస్తారు? రాష్ట్రపతికి ఇస్తారు. ఇస్తేనే కదా తొలగించేది రాష్ట్రపతి. మనం అనుకున్నాం గవర్నర్ యొక్క ప్రధానంగా నియమించేది గాని తొలగించేది గాని రాష్ట్ర రాజీనామా సమర్పణ అన్ని కూడా రాష్ట్రపతి ఆధీనంలో ఉంటాయి. ఒక్కటి తప్ప ప్రమాణ స్వీకారం చేయించేది మాత్రం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సీనియర్ న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతూ ఉంటుంది. ఇక 150,000 జీతము రాష్ట్రపతికి, 125,000 జీతము ఉపరాష్ట్రపతికి, ఇక 110,000 జీతము గవర్నర్ సంబంధించి ఉంటుంది. ఇది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గవర్నర్ సంబంధించి ముఖ్యమైన అంశాలు. మన భారత ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిషా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లాకు సంబంధించి, భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజస్థాన్. ఇప్పుడు మన తెలంగాణ గవర్నర్ వచ్చేసి తమిళసై సౌందరరాజన్, తమిళనాడు. ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ అప్డేట్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ డేటా. టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అక్టోబర్ 16 ఉన్నందున నేపథ్యంలో వన్ ఆఫ్ ది బెస్ట్ డేటాని, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ డేటాని ఇలా వీడియో రూపంలో మీ ముందుకు వీలైనప్పుడల్లా తీసుకుని వస్తాను. డిస్క్రిప్షన్లో మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ ఇంపార్టెంట్ డేటా పీడిఎఫ్ రూపంలో జిరాక్స్ తీసుకునే అవకాశాన్ని ఇస్తున్నా. వెంటనే ఆ అవకాశాన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మాస్టర్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. జై హింద్.